So hi friends, I am Mahi. Welcome back to our channel Mahi Game Zone. Friends, man, ki roju video lo entante Free Fire upcoming events and updates gurinchi telusukundam. And the events entante manaki hacker store, moko store and kotta kotta masklu and kapela character vastundi kada. So katapano kapela character edo vastundi. So aa character gurinchi and aa character okka time enko vastundanta. So aa anni meeku ippudu ee video lo cheptanu. Okay na? So video matki so last varaku chudadam try cheyandi video matki excellent ante excellent ga untadi. So సూపర్ ఉంటది ఓకేనా సో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి గైస్ ఇన్స్టాగ్రామ్ మీకోసమే పెట్టాను సో ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి చూడండి సో అటువంటివన్నీ ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ అది రిప్లై అయితే ఇస్తాను సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో చేయండి అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన సెకండ్ ఛానల్ మహి గేమర్ సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి మహి గేమర్ని అండ్ బెల్ ఐకన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సూపర్ అవుతుంది వీడియో అయితే మొదలు పెట్టేద్దాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక ఫోటో అయితే కనబడుతుంది కదా మనకి నెక్స్ట్ గోల్డ్ రాయల్ ఇదే అంటున్నారు చాలామంది సో ఇక్కడ మీకు చూసినట్టయితే 2 బండిల్స్ గోల్డ్ రాయల్లోకి ఒకటి ఇచ్చాడు సో ఒకటి వచ్చి మేల్ ఒకటి వచ్చి ఫీమేల్ సో ఇది కొంతమంది అయితే గోల్డ్ రాయల్ అంటున్నారు సో చూద్దాం సో ఇది గోల్డ్ రాయలే కాదని అండ్ దీంతోపాటు ఇంకొక లీక్ వచ్చింది అంటే మనకి ఇక్కడ కనబడుతుంది కదా మేల్ బండిల్ సో ఈ మేల్ బండిల్ అయినా రావచ్చు లేకపోతే ఇంకొక ఫోటో మీకు లాస్ట్లో చెప్తాను లేకపోతే మధ్యలో చెప్తాను సో ఆ బండిల్ అయినా మనకి నెక్స్ట్ గోల్డ్ రాయల్లో రావచ్చు అంటున్నారు సో ఏ బండిల్ వస్తుందో మీరే గెస్ చేయాలి సో నాకు తెలిసిన మట్టుకి ఇదైనా రావచ్చు లేకపోతే వేరే గోల్డ్ రాయల్ చెప్తాన్నాం కదా ఆ బండిలైనా రావచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో అది గురించి చెప్తాను సో గోల్డ్ రాయల్ బండిల్ మట్టుకి చాలా బాగుంది చూడడానికి సో ఒక మాస్ లుక్ కింద ఉంది సో పర్లేదు ఈ గోల్డ్ రాయల్ బండిల్ కానీ తీసుకొస్తే సూపర్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ టాపప్ ఈవెంట్ ఏంటంటే గ్లూవల్ స్కిన్ అన్నాను కదా సో గ్లూవల్ స్కిన్ అయితే మనకి నెక్స్ట్ టాపప్ ఈవెంట్లో తీసుకొస్తారంటే నాకు తెలిసిన మట్టుకి ఇది అప్డేట్ తర్వాతే మనకి అప్డేట్ 8th సో 8th అయితే అప్డేట్ వస్తుంది సో అప్డేట్ అయిపోయాక మనకి ఇది టాపప్ ఈవెంట్ ఏమో తీసుకొస్తాడు గ్లూవల్కి సంబంధించిన టాపప్ ఈవెంట్ సో ఆ టాపప్ ఈవెంట్ ఏంటంటే మనకి ఇది గ్లూవల్ స్కిన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ కనబడుతుంది కదా గ్లూవల్ సో అదే గ్లూవల్ మనకి నెక్స్ట్ టాపప్ ఈవెంట్లో సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ ఇవన్నీ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి బట్ ఈవెంట్స్ వస్తాయో రావతే వెళ్దామని ముందు చెప్పాను చూడండి గోల్డ్ రాయల్ అండ్ గ్లూవల్ టాపప్ ఈవెంట్ అవి మట్టుకు ఖచ్చితంగా వస్తాయి బట్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా సో ఈ ఈవెంట్స్ మనకు వస్తాయో రావో తెలీదు సో ఏంటంటే వేరే సర్వర్లు వచ్చినాయి మన సర్వర్కి వస్తాయో రావో తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా సో అందుకే ఇది ఎన్ని ఈవెంట్స్ గురించి చెప్పట్లేదు అండ్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చి గైస్ మనకి ఏంటంటే అది ఇక్కడ మీకు టోకెన్స్ కనబడుతున్నాయి కదా సో ఈ టోకెన్స్ కలెక్ట్ చేస్తే మనకి ఏంటంటే మన సర్వర్లో అది గన్ స్కిన్స్ ఇస్తున్నాడు కదా 24 అవర్స్ 3 డేస్ అలాగా ఇస్తున్నాడు కదా బట్ వేరే సర్వర్ వరకు చూడండి సో ఆ టోకెన్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ఇది ఎమోట్స్ ఉన్నాయి చూడండి సో ఆ ఎమోట్స్ అయితే ఫ్రీ చేస్తున్నాడు మనకు వచ్చి గన్ స్కిన్స్ ఇస్తుంటే వేరే సర్వర్ వాళ్ళకి వచ్చి ఎమోట్స్ అయితే ఫ్రీ చేస్తున్నాడు సో ఎంత దారుణమో చూడండి సో సర్వర్ బట్టి చేంజ్ అయిపోతే వస్తున్నాయి సో పర్లేదు ఫ్రెండ్స్ ఈ ఆ ఈవెంట్స్ గురించి వదిలేను ఫ్రెండ్స్ పర్లేదులే తీసేయండి మనకి ఏదైనా గన్ స్కిన్స్ ఏమి ఇచ్చారు కాబట్టి ఫ్రీగా పర్లేదులే అండ్ నెక్స్ట్ వచ్చి మనకి లక్కీ రాయల్ మనకు కొత్త రాయల్ అయితే యాడ్ చేస్తారంటే ఈ రాయల్ ఏంటంటే మనకి ఇక్కడ కనబడుతుంది కదా సో ఈ బండిల్ అయితే మనకి రాయల్ యాడ్ చేస్తారంటే ఇది ఇన్క్యుబులేటర్ కాదు ఇన్క్యుబులేటర్ రాగానే ఇంకొక కొత్త రాయల్ అయితే యాడ్ చేస్తాడు సో ఆ రాయల్ ఏంటంటే మనకు అయితే ఈ బండిల్స్ అయితే స్పిన్ చేసుకొచ్చండి గైస్ ఓకేనా మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఈ బండిల్ సో ఈ బండిల్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాకర్ స్టోర్ అంటారు దీన్ని కొంతమంది ఏంటంటే మోకో స్టోర్ అంటారు సో ఈ హ్యాకర్ స్టోర్ మోకో స్టోర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే మనకి కొన్ని బండిల్స్ రేర్ బండిల్స్ హ్యాకర్ స్టోర్లో పెడతాడో మనం ఏంటంటే స్పిన్ చేయాలి సో ఈ హ్యాకర్ స్టోర్ అనేది మనకి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్లో అయితే రాబోతుంది హ్యాకర్ స్టోర్ సో ఈ హ్యాకర్ స్టోర్ కానీ వచ్చిందా ఇంకా పండగలా ఉంటుంది సో ఇక్కడ చూసినట్టయితే మీకు బండిల్స్ కనబడుతున్నాయి కదా సో ఆ బండిల్స్ అయితే మనకి హ్యాకర్ స్టోర్లో అయితే వస్తాయి సో ఇక్కడ కనబడుతున్నాయి కదా బండిల్స్ ఆ బండిల్స్ హ్యాకర్ స్టోర్లో రావు బట్ హ్యాకర్ స్టోర్ వస్తుంది కానీ ఇక్కడ కనబడుతున్న బండిల్స్ రావు వేరే బండిల్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో హ్యాకర్ స్టోర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ హ్యాకర్ స్టోర్లో మంచి చాలా బాగుంటాయి ఐటమ్స్ కానీ గన్ స్కిన్స్ కానీ సూపర్ ఉంటాయి సో హ్యాకర్ స్టోర్ అయితే ఒకటి రాబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి డ్రాయింగ్ మ్యాజిక్ క్యూబ్ అంటే ఏం లేదు ఇక్కడ ఒక డైమండ్ స్పీర్ మనం ఇక్కడ కనబడుతుంది కదా సో ఇలా డ్రా కానీ చేస్తే మనకు ఏంటంటే మ్యాజిక్ క్యూబ్ కానీ గన్ స్కిన్స్ కానీ వస్తాయి ఫ్రెండ్స్ ఇది డ్రాయింగ్ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ సో ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం బట్ ఇది ఈ రావడం మట్టికి పక్క డ్రాయింగ్ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రీ బ్లూ ప్రింట్ సో జస్ట్ ఏంటంటే మీరు ఒక డైమండ్ కానీ టాప్ అప్ చేస్తే మీకు అయితే ఒక బ్లూ ప్రింట్ అయితే ఫ్రీగా వస్తుంది
ఓకేనా. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదో టోకెన్ ఇచ్చాడు, సో ఆ టోకెన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, బ్లూ ప్రింట్ ఖచ్చితంగా టాప్అప్ ఈవెంట్లో తీసుకొస్తాడు, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనకు టాప్అప్ ఈవెంట్లో వస్తాడు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆల్రెడీ వేరే సర్వర్లో తీసుకొచ్చేసాడు, మన సర్వర్లో కూడా తీసుకొస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ జాంబీ సమర్ ఇబ్బందులు అయితే వస్తుందంట. సో కానీ మన సర్వర్గా అయితే రాదనిపిస్తుంది, ఎందుకంటే ఇది రేర్ ఐటెం మన ఇండియా సర్వర్లో. సో రేర్ ఐటెమ్స్ అనేవి అంత తేలిగ్గా తీసుకురాడు, సో వస్తే మన రాకపోతే ఆడవాలి. నాకు తెలిసిన మటుకి జాంబీ సమర్ ఇబ్బందులు అనేది వస్తుందో రాదో, మేబీ రావచ్చు రాకపోవచ్చు. సో అందుకే నేను ఇదైతే కన్ఫామ్గా చెప్పట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఏంటంటే క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ మ్యాచ్లో తీసుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ర్యాంక్డ్ మ్యాచ్లో గ్రాండ్ మాస్టర్కి హీరోకి ఎలా వెళ్తున్నామో, సో ఈ కాంచి క్లాస్ క్వాడ్ కూడా ర్యాంక్ ఇంక్రీస్ చేసుకోవచ్చు. కాంచి క్లాస్ క్వాడ్ మోడ్లో కూడా మనం అయితే హీరోకి డైమండ్కి గ్రాండ్ మాస్టర్కి అలా ఇంక్రీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9th April రోజున మనకు అయితే క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ మోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో అప్డేట్ వచ్చి 8th, అండ్ ఇది క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ మోడ్ వచ్చి మనకి 9th April రోజున అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో దీనికోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఈ మోడ్ ఎలా తీసుకొస్తాడు, అసలు మనం ఎలా ఆడితే మన ర్యాంక్ ఇంక్రీస్ అవుతుందని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వెయిట్ చేద్దాం, 9th April దాకా అంటే ఇంకొక 2 or 3 days ఉందంతే. సో చూద్దాం అప్పుడు దాకా. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కపిల క్యారెక్టర్ ఉంది కదా, సో కపిలనా కట్టప్ప క్యారెక్టర్ ఏదో తీసుకొస్తున్నాడు ఈ పాపమే. సో ఇది ఏంటంటే గైస్, మనకి ఒక డైమండ్ టాప్అప్ చేస్తే మనకి ఏంటంటే క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ పెట్ట కూడా ఒకటి పెట్ట అయితే తీసుకొస్తున్నాడు గైస్. ఓకేనా, సో ఈ క్యారెక్టర్ కపిల క్యారెక్టర్ మన సర్వర్ కూడా ఒక డైమండ్కి తీసుకొస్తాడో లేదా కొంత కామెంట్ చేయండి. ఒక డైమండ్కి తీసుకొస్తే ప్రతి ఒక్కరు టాప్అప్ చేస్తారు, కానీ 300-400 డైమండ్స్ కానీ తీసుకొస్తే ఎవరూ చేయరు. సో చూద్దాం ఒక డైమండ్కి తీసుకొస్తాడో లేకపోతే ఇంకా ఎక్కువ డైమండ్స్ తీసుకొస్తాడేమో చూద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చిందాక మీకు స్టార్టింగ్లో గోల్డ్ బండిల్ వేరే బండిల్ అన్నాను కదా, సో ఇక్కడ కనబడుతుంది కదా. సో ఈ బండిల్ కూడా మేబీ తీసుకొస్తే ఫస్ట్లో చెప్పాను చూడండి, ఆ గోల్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఈ గోల్డ్ ఆయిల్ బండిల్ అయినా తీసుకోవచ్చు గైస్. ఓకేనా, సో చూద్దాం ఏ గోల్డ్ ఆయిల్ బండిల్ తీసుకొస్తాడు, మీకు అయితే ఏ గోల్డ్ ఆయిల్ బండిల్ తీసుకొస్తాడో కింద కామెంట్ చేయండి. నేను ఫస్ట్లో చెప్పిందా లేకపోతే లాస్ట్లో చెప్పిందా కింద కామెంట్ చేయండి. ఓకేనా, అండ్ మీకు ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా, సో ఇది అయితే న్యూ క్యారెక్టర్ అని చెప్పాను కదా. సో ఫ్రీ ఫైర్ వాడు మన అందరినీ April 4 అయితే చేశాడు. సో నేను April 2 అప్లోడ్ చేశాను. ఫ్రీ ఫైర్ వాడు ఏంటంటే April 1 అందరికీ April 4 జరుపుకుంటాం కాబట్టి ఫ్రీ ఫైర్ వాడు April 1 ఏంటంటే ఇది కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తున్నామని అందరికీ చెప్పాడు. సో అప్పుడు నిజంగా క్యారెక్టర్ తీసుకొస్తున్నాడేమని నేను April 1 వీడియో పోస్ట్ చేశాను. బట్ ఇది ఏంటంటే April 1 ఫూల్ చేస్తాను మనల్ని అందరినీ, ఈడైతే ఇలా చెప్పాడంట గైస్. సో ఈ క్యారెక్టర్ అయితే రావట్లేదు, మనల్ని అందరినీ ఆడు ఫూల్ చేశాడు, April 1 చేస్తాడు. సో ఈ క్యారెక్టర్ అయితే రావట్లేదు, సో మీరు ఎవరు ఆశపడవద్దు, ఈ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా రాదు. ఓకేనా, ఫ్రీ ఫైర్ వాడు ఏంటంటే April 1 చేశాడు. సో చాలా ఫన్నీగా చేశాడు కదా April 1 మటుకి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మార్నింగ్ ఒక ఈవెంట్ వచ్చింది కదా, బై 1 get 2 ఫ్రీ ఐటమ్స్ అని. సో ఆ ఈవెంట్ గురించి కూడా ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఈవెంట్ ఏమీ లేదు, జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఐటమ్స్ కొనాలి. సో ఐటమ్స్ కొంటే మనకు 2 items ఫ్రీ. సో ఒక షర్ట్ కొనండి, ఒక షర్ట్ ఫ్రీ అంటారు కదా, సో ఏమి ఇదే. సో ఇక్కడ ఏంటంటే ఒక షర్ట్ కొనాలి, సో 2 guns ఫ్రీ అని. సో ఈవెంట్ ఇప్పుడు దాకా ఉందంటే జస్ట్ 12th April దాకా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ, సో ఇక్కడ 4 items కనబడుతున్నాయి. సో ఆ 4 items కొంటే మీకు 8 items ఫ్రీ వస్తాయి. సో ఒక ఐటెం కొంటే 2 items, అలాగా 4 items కొంటే 8 items ఫ్రీ వస్తాయి. సో జస్ట్ నేను అయితే ఒక ఐటెం అయితే కొంటున్నాను. సో చూడండి ఇక్కడ బ్యాగ్ స్కిన్. సో చాలామంది ఏంటంటే ఇది హెడ్ అనుకుంటున్నారు, జోకర్ హెడ్ అనుకుంటున్నారు. సో ఇది హెడ్ కాదు, ఇది బ్యాగ్ స్కిన్. ఓకే, పర్చేస్ మీద క్లిక్ చేశాను. సో పర్చేస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పర్చేస్ మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి కాబట్టి get 2 items ఫ్రీ. ఇక్కడ చూసారు కదా స్పిన్ అవుతుంది. సో స్పిన్ అయ్యి ఒక దాని మీద ఆగింది. ఓ మై గాడ్, పర్మనెంట్ వచ్చిందా? ఓ మై గాడ్, పర్మనెంట్ అయితే రాలేదు, జస్ట్ మనకి ఏంటంటే క్రేట్స్ అయితే వచ్చినాయి. సో అలాగే ఆ 3 items కూడా మనం బై చేసేస్తే మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇక్కడ క్రియేట్స్ అండ్ గన్ స్కిన్స్ పర్మనెంట్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ వచ్చేస్తుంది. సో ఈ గన్ స్కిన్స్ ఏంటంటే మనకి ఒకటేమో స్కారో, ఒకటేమో ఎస్కేఎస్ గన్ స్కిన్. ఓకేనా, సో ఈ 2 gun skins బెస్టా అంటే పర్లేదు, తీసుకోవచ్చు, బెస్టే. ఎందుకంటే మీ దగ్గర క్యూపిడ్ స్కేర్ లేకపోతే బెస్ట్ లేకపోతే వేస్ట్, క్యూపిడ్ స్కేర్ బెస్ట్. ఓకేనా, సో ఆ ఈవెంట్ ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈవెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, అండ్ వీలైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.